पनी चेस्तुन्ना कोटी अरे नेट्स कोटे कष्टमें नहीं कर ना कष्टमें नहीं मैसेज इच्छे प्रयत्न में ले रहे केन अंदर कालो मध्य गाये इबटम बल्क मैसेज ले इबटम सिंपल का इंडिविजुअल मैसेज सिस्टुना गानी बल्क मैसेज इबटम मोदले इंतरवाजा अरे ये क्या बंपोच्चो बड़ा आता में पनी चेस्तुन टे चाला नेट्स कोटे निपुड़ा अवकाश होता कामटी अधिकों इंसान से दे परिणति ये ये मैंने ये परिणति लग दाट तो इपुरु ही नेट नो पे इस कोटा मात्रा मावसरा मनी अंदर मोदी करिस्तनम नेटिजन्स यो का प्रवेश हो आ लोपा ने सर्दी दुता दर जेपी में मा में माशिस्तनम इधर इतना नेट नो तेलंगाना उद्यमारी के अनुकूल लग उपयोग इस तरह जेपी में मीडिया का विश्वास होगा तेलंगाना के विश्वास పరిపూర్తి చేయడానికి ఏమేమి చేయాలో కూడా మీరు కూడా సూచనలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానము మనము ఇవ్వాలంటే నేను రెండు మూడు రకాలుగా వాటిని వర్గీకరించుకున్నాను. మొట్టమొదటిది ఏంటంటే ఏ ఉద్యమం అయినా నడవాలంటే రెండు విషయాలపైన స్పష్టత ఉండాలి. మొట్టమొదటిది మనం ఎవరితో కొట్లాడుతున్నాము, వారి బలమంత బలహీనత ఎంత, వారి బలం ఏంటిది బలహీనత ఏంటి. రెండవది మనస్పరిస్థితి ఏంటి, మన బలం ఏంటిది మన బలహీనత ఏంటి. ఇవి మనకు స్పష్టంగా అవగాహన ఉంటే మనం ఉద్యమంలో ముందుకు పోతాం. దాని కొరకే స్థూలంగా రాజకీయ అవగాహనతో మనం పోవాలి. చాలా వరకు ఏం చేస్తామంటే స్థూలమైన రాజకీయ అవగాహనను వదిలిపెట్టి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనల నుంచి వ్యక్తిగతమైనటువంటి ఊహల నుంచి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల నుంచి మనం కార్యక్రమాల వైపుకు పోయే ప్రయత్నం చేస్తాం. అది మంచిది కాదు, అది మంచిది కాదు. స్థూలంగా పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో సమ్మె ఫలితంగా తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఏమైనా మార్పులు వచ్చినాయా, అసలు లేకపోతే మనం ఇంతకాలం కొట్లాడినా ఏమీ మార్పు రాలేదని చెప్పటం అని నన్ను అడిగితే చాలా మార్పులు వచ్చినాయి. ఏం మార్పులు వచ్చినాయి? మొట్టమొదటిగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆ అవగాహన చైతన్యం ఈ స్థాయిలో గతంలో లేదు. 2009 నుంచి జరుగుతున్నటువంటి చైతన్యం ఉద్యమం ఫలితంగా చాలా వర్గాలు ఇవాళ తెలంగాణ ఆందోళనలో భాగమే. ప్రత్యేకించి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఉద్యమంలో లేకుండా సకల జన సమయంలో ఆ వర్గాలు కూడా ఇవాళ ఉద్యమంలో భాగమై ఈ ఉద్యమానికి అన్ని వర్గాలను కూడా ఈ ఉద్యమంలో భాగం చేయటంలో మనం విజయవంతం కాగలిగాం. రెండవది తెలంగాణ ఉద్యమం అనేది బలపడిన తర్వాత తెలంగాణకు రాజకీయ అస్తిత్వం యొక్క ఏర్పాటు కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. మొదలైంది అంతకుముందు తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకత్వం అంతా వలస పాలకుల తాబేదారులే, కానీ తెలంగాణకు అంటూ రాజకీయ నాయకత్వం లేదు. వలస పాలకుల కోసం పనిచేసింది, వలస పాలకుల కళ్ళ నుంచి తెలంగాణ చూసింది, వలస పాలకుల అవసరాల కోసం మాట్లాడేది, కానీ మన గురించి ఆలోచించలే పనిచేయలేదు. నేను ఒకటే ఉదాహరణ చెప్తా. మేము నీళ్ళు నిజాలు పుస్తకం ఆవిష్కరణ చేస్తున్నప్పుడు ఒక టీఆర్ఎస్ ప్రముఖ నాయకుడు వేదిక మీద ఉండే, ఆయన చాలా కాలం క్యాబినెట్ లో కూడా పనిచేసి ఆ పుస్తకం గురించి చాలా మంది మాట్లాడిన తర్వాత ఆయన వద్దు వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా పార్టీ నాయకులను పోయి గోదావరిలో దండిగా నీళ్లు ఉన్నాయి మా ఊరికి ఎందుకు ఇస్తలేరని అడిగితే మీరు ఎత్తు మీద ఉన్నారని చెప్పిండు, కావచ్చు మేము ఒప్పుకున్నాం కానీ మేము ఆలోచన చేయలేదు. అంటే ఎత్తు మీద కూడా నీళ్లు ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచన అవకాశం ఉందా అని అడగలేదు, తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, దాన్ని అమలు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే తెలంగాణలో ఉన్న మేధావులు కూడా ఆర్గనైజ్ కాలేదు, తప్పటి తెలంగాణ ఇంజనీర్లు కూడా సమగ్రంగా వాళ్ళు సంఘటితం కాలేదు. వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణ భావనతో సంఘటితమైనో నీళ్ళిచ్చే ఉపాయం ముందుకు తీసుకొచ్చారు. ముందుకు తీసుకొచ్చిన తర్వాత ప్రజలు చైతన్యమై ప్రజలు చైతన్యవంతులైనంతా రాజకీయ నాయకత్వం అడగడం మొదలుపెట్టింది. మా కృష్ణలో ఈ నీళ్ళు వస్తే ఎందుకు ఇయ్యలేదు, మా గోదావరిలో ఈ నీళ్ళు వస్తే మీరు ఎందుకు ఇస్తలేరు అని అడగడం మొదలుపెట్టారు. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ నుంచి ఎరుమిరెడ్డి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ఉన్నది. వాస్తవంగా ఈ పథకాన్ని డిజైన్ చేసింది తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఇంజనీర్ ఆ ఇంజనీర్ అంతా దీన్ని డిజైన్ చేసి దీనికోసం కొట్లాడమని రిపోర్టర్ లేరు కాబట్టి పేరు చెప్తా ఉత్తర సుఖేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయింది. ఉత్తర సుఖేందర్ రెడ్డి గారు ఏమన్నారంటే అక్కడ శ్రీరామచంద్రయ్య ఒక పెద్ద ఇంజనీర్ ఉన్నాడే వాళ్ళకంటే పోర్టుగాల్లో వీళ్ళు
ఇలా ఏం తెలుస్తుంది తెలంగాణ